బ్రిటిష్ కాలం నాటి శిథిలావస్థకు చేరిన జంజావతి నదిపై నిర్మించిన కోటిపాము బ్రిడ్జి పైన మరమ్మత్తు పనులు చేపట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలి. బ్రిటిష్ వారు 1933లో నిర్మించిన ఈ వంతెన నేటికి 91 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడం చాలా అన్యాయం. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతిరోజు భారీ వాహనాలు 3 రాష్ట్రాలకు వెళ్లే ఈ రహదారి పైన ఉన్న ఈ వంతెన కదులుతూ ఉండే పరిస్థితి ఉందని, ఈ విధంగా ఈ వంతెన ఉంటే సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దేనికి నిదర్శనం. వెంటనే కోటిపాము వద్ద జంజావతి నదిపై నిర్మించిన బ్రిడ్జికి మరమ్మత్తు పనులు చేపట్టే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ మంగళవారం కోటిపాము బ్రిడ్జి పరిశీలన అనంతరం సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి అనేక గ్రామాలకు కలుపుకుంటూ 3 రాష్ట్రాలకు వెళ్లే జంజావతి రిజర్వాయర్ పైన 1933 సంవత్సరంలో బ్రిటిష్ నిర్మించిన కోటిపాం బ్రిడ్జి నేటికి 91 సంవత్సరాలు అవడంతో శిథిలావస్థకు చేరడంతో పాటు పెద్ద పెద్ద వాహనాలు 3 రాష్ట్రాలకు వెళ్లే సందర్భంలో ఈ వంతెన అటు ఇటు కదులుతూ ప్రయాణికులు భయపడే పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో ఈరోజు సంబంధిత అధికారులు కనీసం మరమ్మతుల పనులు చేపట్టకపోవడం ఒక వంతు అయితే, రెండోది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడం చాలా అన్యాయమని, ఎందువల్ల అంటే ఒకవేళ ఈ వంతెన విషయంలో ఏమైనా జరగరాని సంఘటన జరిగితే 3 రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులు ప్రయాణికులతో పాటు కొమరాడ మండలానికి అనేక గ్రామాలకు చెందిన ప్రయాణికులతో పాటు విద్య, వైద్యం, రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుందని, కావున వెంటనే బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెనపై మరమ్మత్తులు పనులు చేపట్టడంతో పాటు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి అటు 3 రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులకు, ప్రయాణికులకు, కొమరాడ మండల ప్రజలకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా జరగలేని సంఘటన జరిగితే 3 రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులతో పాటు కొమరాడ మండలంలో అనేక గ్రామాలకు చెందిన ప్రజలు కూడా విద్య, వైద్యం అందక, రవాణా సౌకర్యం అందక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఈ కోటిపాం బ్రిడ్జి మరమ్మతు పనులు చేపట్టి అన్ని విధాలుగా 3 రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులకు, ప్రయాణికులకు, కొమరాడ మండల ప్రజలకు భరోసా కల్పించాలని ఈరోజు